లేరు. అందులో మీరు 30 సీట్ల 35 సీట్ల లేకపోతే 70 సీట్ల అనేది అది అప్రస్తు. కానీ బీజేపీని పవన్ కళ్యాణ్ పవర్ షేరింగ్ కి పవర్ ఇవన్నీ నేను మొన్న గత డిబేట్ లో కూడా చెప్పాను. పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ ఏం జరగబోతుంది అనేది పూర్తిగా అవగాహన ఉంది. ఆయనే వీళ్ళందరినీ చక్ర తిప్పే రాజకీయం. ఆయన రాజకీయం అంతా కూడా ఇంత మునుపట్లా ఏమి తెలియకుండా లేదు. ఆయనకి అన్ని తెలిసే, అన్ని ఏం జరగబోతుంది ఏం జరుగుతుంది అనేది అన్ని తెలిసే ఆయన రాజకీయం చేస్తా ఉన్నాడు. పూర్తిగా టీడీపీ జనసే టీడీపీ చంద్రబాబు నాయుడు చేతే ఎన్ని సీట్లు అనేది 70 సీట్లు నేను అనుకున్నట్టు 70 నుంచి 80 సీట్లు బీజేపీ జనసేన కూటమికి ఇచ్చేటట్లు, అట్లాగే 8 ఎంపీ సీట్లు వీళ్ళందరికీ ఇచ్చేటట్లుగా చంద్రబాబు నాయుడు చేతే చంద్రబాబు నాయుడు చేతే ప్రతిపాదన వచ్చే విధంగా వాళ్ళు చర్యలు తీసుకుపోతున్నారని చెప్పి మనం అనుకోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి అన్ని మాట్లాడుకొని లేపు 35 సీట్లు 30 సీట్లు అయితే అప్పుడే ప్రకటించి ఉండేవాడు ఇంత రాద్దాంతో లేకపోతే ఇంత పరిస్థితి తీసుకొచ్చుకునే పరిస్థితి అయితే కాదు. ఖచ్చితంగా పవర్ షేరింగ్ అడిగారు, పవన్ కళ్యాణ్ ని ముందు పెట్టి నడిపించాలని చెప్పి చెప్పారు. కానీ టీడీపీ ఎందుకు ఇంత సంశయ ఇస్తుంది ఒంటరిగా వెళ్ళడానికి అంటే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎవరు నమ్మట్లేదు. పత్రపత్రికలు ఇక్కడ జరుగుతుంది ఒకటి, దేశంలో రాష్ట్రంలో జరుగుతుంది ఒకటి, వీళ్ళు ప్రచారం చేస్తుంది ఒకటి. ఈ పత్రికల మూలంగానే 2019లో టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోవటానికి పత్ర మీడియా అనేది పూర్తి కారణం. అట్లాగే ఈ విశ్వసనీయత లేనిది అనేది అది మొదటి నుంచి ఉండదు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి వాళ్ళకి ఇంకొక సోర్స్ అనేది నాకు తెలిసైతే తెలుగుదేశం పార్టీకి ఇంకో సోర్స్ లేదు. వీళ్ళని ముందు పెట్టుకుని వెళ్ళాలి, వీళ్ళని ముందు పెట్టుకుని వెళ్ళాలి కాబట్టి బీజేపీ పవన్ కళ్యాణ్ ముందు పెట్టి ఈ నాటకం పడుతుంది. బీజేపీకి వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ లో ఎవరితో కలిసి వెళ్ళినా ఇటు జగన్మోహన్ రెడ్డి గారైనా వాళ్ళకు మద్దతు ఇస్తాడు. ఆయన వెళ్ళి కాంగ్రెస్ లో కలిసే పరిస్థితి ఉంది. లేకపోతే వీళ్ళిద్దరు కలిసినా కూడా వీళ్ళు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని అయితే ఆయన సొంతంగా ఆయన మాట విని జనసేన వెళ్ళిపోతే ఆయన కాంగ్రెస్ వైపు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడిని ఇప్పుడే గుప్పెట్లో పెట్టుకొని ఎలా అయితే వీళ్ళ దారికి తీసుకొచ్చుకుంటారో అప్పుడైతేనే బీజేపీకి లాభదాయకంగా ఈ కూటమి ఉంటుంది. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ కూటమిలో కలిసే అవకాశం ఉంది అని చెప్పి ఆయన్ని ముందుగానే ఈ ఎన్నికలకు ముందే ఆయన్ని వీళ్ళు ఆయన చేత ప్రతిపాదన వచ్చే విధంగా